గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. మనోభావాలని సెంటిమెంట్ గా చూపిస్తూ పదే పదే వైఎస్ఆర్ ఎప్పుడు తెలంగాణ పాలిటిక్స్ నుంచి నిష్క్రమించిన వైఎస్ఆర్ ని షర్మిల మరోసారి తెలంగాణ ప్రజల ముంగిటికి తీసుకొస్తోంది, ఇక్కడ పాలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ చేస్తోంది. అసలు ఈ పార్టీకి స్కోపే లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో దాన్ని మీరు ఏ విధంగా క్లెయిమ్ చేస్తారు? వీళ్ళు ఏది పడితే అది మాట్లాడితే అది గోబుల్స్ ప్రచారం చేస్తే నిజమైపోతుందమ్మా. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ముఖ్యమంత్రి, ఏదో కర్ణాటక ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడతారు. ఏంటిది పక్క రాష్ట్రం, ఏంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు భాగమై ఉన్నాయి, దానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినంత భరోసా ఇప్పుడున్న నాయకులు కూడా ఇవ్వలేకపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో అయితేనేమి, ఉచిత విద్యుత్ బోర్లు అయితేనేమి తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణని ప్రజల నుంచి వేరు చేయడం అసాధ్యం. ఏదో నేనిప్పుడు ఇక్కడ లేవనెత్తుతున్నాను అన్నది రిడికులస్. ఇక్కడ ప్రతి ఇంట్లో రాజశేఖర్ రెడ్డి గారి బెనిఫిషియరీస్ ఉన్నారు. ఎంతమంది దగ్గర నేనే చూస్తుంటా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఎంతమంది గుండెల్లో ఉన్నారో మీరు అడిగి తెలిస్తే, మీరు అడిగితే కూడా తెలుస్తుంది. ఇదేదో నేను వచ్చి కొత్తగా దీన్ని ఏదో ఇగ్నైట్ చేస్తున్నాను అన్నది ఇట్ ఈస్ ద మోస్ట్ రిడికులస్ కాన్సెప్ట్. రైట్. మంత్రి నిరంజన్ రెడ్డి గారు మీ మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు, ఎట్లా ఫైట్ చేయబోతూ ఉన్నారు? విచిత్రం చూడండి, ఇక్కడ మంత్రి కనుక ఆయన కంప్లైంట్ ఇస్తే మాత్రం ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. కానీ ఒక మంత్రి ఒక మహిళను పట్టుకొని అసభ్యంగా మాట్లాడాడు అని నేను నన్ను మరదలు అన్నాడు, అది ఒఫెన్సివ్ కమెంటు అని నేను కంప్లైంట్ ఇస్తే దానికి ఎఫ్ఐఆర్ బుక్ లేదు. ఎందుకని అని అడుగుతున్నా అంటే, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక మంత్రి మీద సామాన్యులు ఎవరు కంప్లైంట్ ఇవ్వకూడదా? ఇది ఎక్కడైనా చట్టంలో రాస్తుందా? ఎందుకని పోలీసులు నా కంప్లైంట్ తీసుకోవడం లేదు? ఎందుకని మంత్రి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం లేదు? అంత సులభంగా నా మీద చేసిన వాళ్ళు మంత్రి మీద చేయడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాదు కాబట్టి. పోలీసులు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది, ఇక పోలీసులేమో బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితికి ఇంకొక అవుట్ఫిట్ లాగా తయారైంది. ఇంత దౌర్జన్యంగా ఇంత ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి బిడ్డకే మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వబోతే, మీరు కంప్లైంట్ ఇవ్వబోతే, మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోకపోతే ఇక సామాన్య మహిళకు మీరు ఏమి సెక్యూరిటీ కలిగిస్తున్నారు, ఏమి అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఎక్కడుంది అసలు? అంటే మహిళలకు విలువ. షర్మిల పదే పదే భారీ బహిరంగ సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటము, పార్టీకి స్తబ్దుగా ఉన్న నేమ్ ఒక్కసారిగా పాలిటిక్స్లో హైప్ తీసుకొచ్చి సెల్ఫ్ ఇమేజ్ కోసం పాకులాడే క్రమంలోనే తమపై ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఇదే మాట్లాడాను. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే గురించి మాట్లాడాను. ఎమ్మెల్యేల గురించి మాట్లాడాను. ఇప్పుడు సడన్గా 2000 కిలోమీటర్లు అయ్యేసరికి వీళ్ళు మేలుకున్నారు, ఇక ఇది ఎప్పుడు ఆపకపోతే ఇంకెప్పుడు ఆపదు అని ఈ వీళ్ళు గ్రహించారు. నేను మొదటి నుంచి ఇదే చేస్తున్నా, ప్రతి ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూనే ఉన్నా. ఎమ్మెల్యే గురించి మాట్లాడాలని నాకేమన్నా ఇది కాదు కదా, నాకేముంటుంది పర్సనల్గా అగెయిన్స్ట్ దెమ్, ఐ డోంట్ ఈవెన్ నో మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే అక్కడ స్థానికులు వచ్చి వాళ్ళ సమస్యలు ఇవి, మా ఎమ్మెల్యే ఇట్ల తల్లి,
అక్రమాలు చేస్తున్నాడు, నా భూమి తీసుకున్నాడు, ఇట్లాంటి వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ చెప్పిన విషయాలను నేను మళ్ళీ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తేమా, నమస్తే నమస్తేమా, నమస్తే అన్నా, నమస్తే నమస్తే నమస్తే. ఇది నేను మాట్లాడేది ఏదో కల్పితం కాదు. నేను కళ్ళు మూసుకొని కలగని వాళ్ళ మీద మాట్లాడాలి అని నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని మాట్లాడడం లేదు. ఎప్పుడో మంగళవారం మరదలు అని చేసిన కమెంట్ చాలా నెలల తర్వాత మళ్ళీ ఎందుకు ఒకసారిగా తెరపైకి వచ్చింది? బికాస్ శర్మిలపై ఎందుకు స్పీకర్కి కంప్లైంట్ చేశారు? షర్మిల ఎందుకు అంత ఘాటుగా చెప్పుతో కొట్టే వాళ్ళు మెట్టుతో కొడతాను అనేంత ఘాటుగా మాట్లాడారు? ఎందుకంటే వనపర్తి అనేది ఆ చేసిన కమెంట్ ఎమ్మెల్యే మంత్రి నియోజకవర్గం కాబట్టి ఊరుకూరుకునే ఎందుకు మాట్లాడతా? నేను వేరే నియోజకవర్గంలో ఈయన గురించి మాట్లాడితే అది రిడిక్యులస్ అవుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఈ మంత్రి ఇట్లాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి ఇది సభ్యత కాదు కాబట్టి ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పాం. మరదలు అన్నదానికి ఎవడ్రానికి మరదలు అన్నాం. పరాయి స్త్రీలో ఒక తల్లిని ఒక చెల్లిని చూడలేని సభ్యత లేని నీకు వీధి కుక్కకు ఏమిటి తేడా అన్నాం. నన్ను మరదలు అంటే నేను ఎంతో అఫెండ్ అయ్యానో నన్ను అడిగేవాడు ఎవడు లేడు. నేను రియాక్ట్ అయితే మాత్రం ఎందుకు ఇంత రియాక్షన్ వస్తుంది? ఎందుకని ఆన్సర్ మీ. ఓకే, దిస్ ఈజ్ ఇన్జస్టిస్ కదా. అంటే నేనేమన్నా అంటే నేను పడి ఊరుకోవాలా? సో ఎప్పుడో అన్నాడు కాబట్టి నేను క్షమించేయాలా? ఎందుకు క్షమించాలి? రైట్. ఓవరాల్గా రాష్ట్రంలో మీరు పార్టీ పెట్టిన అప్పటి నుంచి ఇప్పటి వరకు 2,200 కిలోమీటర్ల పాదయాత్ర కంప్లీట్ చేసేసారు. మీకు కలిసి వస్తున్న అంశాలేంటి? ప్రధానంగా సమస్యలపైన ఫోకస్ పెడుతూ ముందుకెళ్తూ ఉన్నారు. ఎట్లాంటి సమస్యల నుంచి మీకు ఎక్కువగా వినతులు వస్తూ ఉన్నాయి, లేదంటే సహాయం కోరుతున్న వాళ్ళు ఉన్నారు? అన్ని వర్గాలు హెల్ప్లెస్గా ఉన్నాయి. రైతులు రుణమాఫీ కాక రైతులైతే ఏమి, మద్దతు ధర రాక రైతులైతేనేమి, అసలు ఏ పంట వేసుకున్నా ఈ ధర వస్తుంది అన్న గ్యారంటీ లేకపోవడం అయితేనేమి, ఒకవేళ పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేకపోవడం అయితేనేమి, 60 ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే అసలు బీమా కూడా రాకపోవడం అయితేనేమి, అసలు రైతన్న వానికి అసలు భరోసానే పోయింది. ఈ వ్యవసాయం చేయడం కంటే ఊరుకుండడం మంచిది అన్న డిసిషన్కి వచ్చిన వాళ్ళు కూడా లేకపోలేరు. అసలు కౌలు రైతులు రైతే కాదన్నారు. ఇక ఏ భరోసా ఉందని చేస్తారు? రైతు కన్నా 5,000 ఇస్తున్నారు, ఇక కౌలు రైతులకు అది కూడా లేదు కదా. ఈ 5,000 ఇచ్చేది వాళ్ళు చెయ్యని రుణమాఫీకి వడ్డీకి కూడా సరిపోదు. ఇన్పుట్ సబ్సిడీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, ఇవేవీ లేదు. అన్నీ బంద్ చేసి 30,000 ఇచ్చే పథకాలను బంద్ చేసి 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తున్నారు. అన్ని వర్గాలు అన్హ్యాపీగానే ఉన్నాయి. రైతులు బాధపడుతున్నారు, మహిళలు 0 వడ్డీకే రుణాలు అన్నారు. ఎక్కడ తల్లి, మేమే కడుతున్నాం వడ్డీ అని వాళ్ళు చెప్తున్నారు. విద్యార్థుల పరిస్థితి అదే, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, స్కూళ్ళలో టీచర్స్ లేరు, ఇంగ్లీష్ మీడియం అన్నారు, సిబిఎస్ఈ సిలబస్ అన్నారు, అది లేదు. ఓకే, నిరుద్యోగులు అంతే, కళ్ళ ముందర 2 లక్షల నోటిఫికేషన్ ఇవ్వగలిగి కూడా ఇవ్వరు. ప్రతి వర్గము అంతే, ధరిని తెచ్చారు, ధరిని తెచ్చిన దాంట్లో భూములన్నీ మాయే పోతున్నాయని దళితులు అంటున్నారు. అసైన్డ్ భూములు ఎక్కడెక్కడున్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయి, లిటిగేషన్ భూములు ఎక్కడెక్కడున్నాయి, ఇవి ఐడెంటిఫై చేయడానికే ధరిని తెచ్చారు. ఓకే, సో వాళ్ళు కబ్జా చేసుకోవచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద అయితే కేసీఆర్ గారు కుటుంబం కబ్జాలు చేయడానికే తెచ్చారు ధరణి. రైట్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి వర్గంలోనూ ఉంది డిస్ప్లేషన్. రైట్. వైఎస్ఆర్ టీపీకి సంబంధించి తెలంగాణలో కొంతమేర కాంగ్రెస్కి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలక్షన్ టైంకి రెడ్డి కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, ఓట్స్ బ్యాంక్ అంతా కూడా అటు టర్న్ అయ్యే అవకాశం ఉందని సునీల్ కొనుగోలు లాంటి ఒక సర్చింగ్ టీం వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ ఏమో గతంలో మీ పార్టీని అసలు లెక్కలోనే లేదు అని తీసేసిన పరిస్థితి ఎట్లా చూస్తారు? చాలా నియోజకవర్గాల్లో మీ ప్రభావం పెరగటాన్ని, అంటే మీకు కలిసి వస్తున్న అంశాలని. నాకేం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ మమ్మల్ని పట్టించుకోకపోయినా, బీజేపీ మమ్మల్ని పట్టించుకోకపోయినా,
టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోయినా మాకేం అభ్యంతరం లేదు. యాక్చువల్లీ దండం పెడుతున్నాం, మా జోలికి రాకండి. ఓకే, మేము చాప కింద నీరులా మా పని మేము చేసుకుంటూ పోతాం. ఓకే, మీ పని మీరు చేసుకోండి, ప్రజలు నిర్ణయిస్తారు. మీ ఒపీనియన్ ఎవరికి మ్యాటర్ కాదు. మీరు నన్ను తక్కువ చూస్తున్నారా ఎక్కువ చూస్తున్నారా ఎవ్వడు అడగలేదు మిమ్మల్ని. మీ పని మీరు చేసుకోండి, నా పని నన్ను చేసుకునివ్వండి. తలరాత రాసేది దేవుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయం. ఏంటి షర్మిలకున్న ధైర్యం ఏంటి, అంత మొండి పట్టుదల ఏంటి, తెలంగాణ ప్రజల్లో ఏం కనిపించింది? పార్టీ పెట్టేసింది, పాదయాత్ర చేస్తోంది, 2200 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది, ఇంకా ఎంత దూరం ఈ ప్రయాణం, ఎంతకాలం ఈ నడక తెలియదు. కానీ ఒకసారి అడుగంట వేసాక వెనకడుగు వేసేదైతే లేదు. ఇది ఒకసారి చూస్ చేసుకున్నాం, డిసైడ్ చేసుకున్నాం, దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ నౌ. ఓకే, నిలబడాలనుకున్నాను ఈ ప్రజల కోసం, నిలబడతా. రైట్, మొన్న చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసి చంపారు, నన్ను కూడా చంపగలరు, కానీ ఊపిరున్నంత వరకు నేను చేయాలనుకుంది, ప్రజల కోసం నిలబడాలనుకున్న, ఈ పాదయాత్ర ఎండనగా వాననగా చేస్తున్నా, మొత్తం అన్నీ పక్కన పెట్టి చేస్తున్నా, నా చిత్తశుద్ధి ప్రజలు చూసి ఆశీర్వదిస్తే, రాజశేఖర్ రెడ్డి గారి పాలన అందిస్తా, అది లేదు అంటే ఇలాగే పోరాటం చేస్తా, ప్రజల పక్షాన మాత్రం నిలబడదు. ఇంతకాలం తర్వాత, ఇన్నేళ్ల తర్వాత వైఎస్ఆర్ గారి మరణం పైన మీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఇన్నే కుట్ర ఉంది, కుట్ర చేసి చంపారు అని కాంట్రవర్సీ, అంటే ఎవ్వరూ కూడా ఊహించని ఒక స్టేట్మెంట్ షర్మిల అని కూతురుగా తెలంగాణలో ఇవ్వటం ఏంటి అనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఇది కాంట్రవర్సీ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా అసలు ఆలోచించకుండా వచ్చిన మాట. ఓకే, నాకేం కొత్తగా కుట్ర చేశారు అన్న అనుమానం రాలేదు ముందు నుంచి. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఆయన చనిపోయినప్పటి నుంచి ఈ అనుమానం ఇలాగే ఉంది. మరి ఇంతకాలం ఎందుకు తెరపైకి తీసుకురాలేదు? నాకే కాదు, కోట్ల మంది తెలుగు ప్రజలకి ఈ అనుమానం ఉంది.